हाय फ्रेंड्स, दिस इज मीनाक्षी फैशन्स। वेलकम टू ऑल। చాలా మందికి యాడ్సెన్స్ అనే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది తెలియడం లేదు కదా, సో నేను దానికోసమే వివరంగా చెప్దాం అనుకుంటున్నాను। మనకి గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, చూసారుగా యూట్యూబ్, ఇది నా ఛానల్ మీనాక్షి ఫ్యాషన్స్। సో ఇప్పుడు స్టార్టింగ్లో మనం యాడ్సెన్స్కి గూగుల్కి వెళ్ళి యాడ్సెన్స్ అకౌంట్ అని టైప్ చేయాలి, చూసారుగా। అకౌంట్ క్రియేట్ చూస్తున్నారుగా, ఇందులో మనకి చాలా వస్తాయి యాడ్సెన్స్ క్రియేటివ్ అని। వాటిల్లో మనకి కావాల్సింది యాడ్సెన్స్ యాడ్సెన్స్ మనీ క్లిక్ చేయాలి। ఇలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ సైన్ అప్ నౌ క్లిక్ చేయాలి। ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన ఈమెయిల్, అంటే యూట్యూబ్కి ఈమెయిల్ మెయిల్ ఐడి అయితే ఇస్తున్నామో ఆ మెయిల్ ఐడిని క్లిక్ చేసి టైప్ చేయాలి। ఇక్కడ యూఆర్ఎల్ అని అడుగుతుంది కదా యువర్ సైట్, సో మన సైట్ వచ్చి ఫస్ట్ మనం హోమ్కి వెళ్ళిపోదాం, మన సైట్ అనేది ఏంటి అనేది మనకు తెలియడానికి। సో ఇలా ఉంది ఓపెన్ యూట్యూబ్ అనేది। సో ఈ కార్నర్లో మన ఛానల్ ఉంటుంది కదా, మన ఛానల్ మీద క్లిక్ చేయాలి, యువర్ ఛానల్। సో ఇక్కడ మన ఛానల్ ఉంది కదండి, చూసారుగా ఇది నా ఛానల్ ఓపెన్ అయింది కదా। ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యూఆర్ఎల్ కోడ్ అంటారు, వీటి మొత్తం కాపీ చేసుకొని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే అది మన ఛానల్లా కాదా అని ఒకసారి టెస్ట్ చేసినందు। చూసారుగా ఇది నా ఛానలే ఓపెన్ అయింది కదా, మీనాక్షి ఫ్యాషన్స్ అని। సో ఈ యూఆర్ఎల్ కోడ్ని ఇక్కడ కాపీ చేయాలి, సో కాపీ చేశాను కదా। ఇంకా లాస్ట్కి వచ్చి యూ సెండ్ మీ కస్టమైజ్డ్ హెల్ప్ పెర్ఫార్మెన్స్ సజెషన్, యూ డోంట్ నో డోంట్ సెండ్ మీ అనిస్తుంది కదా, నేను ఎస్ పెడుతున్నాను, అందరికీ నేను హెల్ప్గా ఉండేవే వీడియోస్ పెడతాను కాబట్టి, సేవ్ అండ్ కంటిన్యూ। సో ఇప్పుడు నాకు యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ అయ్యింది, చూసారుగా కంటిన్యూ యూట్యూబ్। యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్స్ బేసిక్స్ ఇవన్నీ ఉంటాయి, నాకు ఆల్రెడీ యూట్యూబర్ హెల్ప్ ఇవన్నీ ఓపెన్ అయిపోయింది। సో మనం మళ్ళీ మన యూట్యూబ్లోకి వెళ్ళిపోవచ్చు। అంతే, యాడ్సెన్స్ అనేది క్రియేట్ అయిపోయినట్టే। థ్యాంక్ యూ।
మీకు ఈ వీడియో నచ్చితే ఒక షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా చేయండి.